ఐక్యూ జీ నైన్ కొత్తగా లాంచ్ అయిన ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ ఫోన్ కొంటే బాక్స్ ఇలా ఉంటుంది బాక్స్లో ఫోన్ ఉంటుంది ఫోన్ కేస్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఉంటాయి ఛార్జర్ టైప్స్ ఏమైనా సింపుల్ ఉంటుంది సో బాక్స్లో ఏది మిస్ చేయట్లేదు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మన ఫోన్ డిజైన్ చూసుకుంటే ఇది మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ అయినా కానీ డిజైన్ అండ్ లుక్ చాలా బాగున్నాయి చాలా సింపుల్గా చాలా ఎలియంట్గా ఉంది ఈ ఫోన్ మనకి టూ కలర్స్లో ఉంటుంది బ్లూ అండ్ గ్రీన్ మీకు ఏ కలర్ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ వన్ టు వన్ ఎట్స్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి సో మీకు మల్టీమైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అలాగే ప్రాసెసర్ చూసుకుంటే డైమండ్స్ట్రీ సెవెన్ టూ డబల్ జీరో ఈ ప్రాసెసర్ ఉంటుంది ఇది మనకి ఎన్ టు స్కోర్ ఎబో సెవెన్ లాస్ స్కోర్ చేసింది ఎల్పీడి ఫోర్ ఎక్స్ట్రా ఉంటుంది ఫస్ట్ టూ పాయింట్ స్టోర్ ఉంటుంది సో కి గేమింగ్కి ఫోన్ చాలా బాగుంటుంది మరీ ఫ్లాషింగ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి క్యాషువల్ గేమింగ్కి మీడియం కి చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి ఐక్యూ ఫోన్ అవడం వల్ల ఇందులో మనకి కొన్ని ఎక్స్ట్రా గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి సో మీరు గేమ్ ఆడేటప్పుడు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ దెన్ఎంస్ బ్యాటరీ ఉంటుంది ఫార్టీ ఫోర్ అవర్ ఫస్ బస్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది మీకు బ్యాటరీ బ్యాకప్ మీకు ఈజీగా వన్ డే అయితే వస్తుంది అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మీకు విత్ ఇన్ వన్ అవర్లో ఫుల్చార్జ్ అయిపోతుంది నెక్స్ట్ మనం కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా ఓఎస్ టూ ఎంపీ లెన్స్ ఉంటుంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే సిక్స్టీన్ ఎంపీ సెల్ఫ్ కెమెరా రిపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ కెమెరా చూసి మీరు ఫోర్ కే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా చూసి మీరు టెన్ ఎయిటీపీలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అదే కెమెరా కంప్యాటిబిలిటీ అయితే టు కెమెరా క్వాలిటీ బ్యాక్ కెమెరా చాలా బాగా వస్తుంది కెమెరా క్వాలిటీ అయితే ఫ్రంట్ కెమెరా యావరేజ్గా ఉంది ఈ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ హండ్రెడ్ ఫోర్టీన్త్ వస్తుంది టూ ఇయర్స్ వైఎస్ అప్డేషన్ త్రీ ఇయర్స్ సిక్స్టీ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవన్నీ మేజర్గా ఐక్యూ అయిన స్పెక్స్ అయితే కమింగ్ టు ప్రైస్ ఇది మనకి రెండు వేరియట్స్లో ఉంటుంది బేస్ వేరియంట్ ఎయిట్ జీవన్ వన్ ట్వంటీ జీబీ పద్దెనిమిది వేలు ఉంటుంది అండ్ హై అండ్ వేరియంట్ ఎయిట్ జన్ టూ ఫిఫ్టీ జీబీ ఇరవై వేలు ఉంటుంది సో పద్దెనిమిది వేలకి ఈ ఫోన్ కొనొచ్చిన మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఎందుకంటే మంచి డిస్ప్లే ఉంది పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది మంచి బ్యాటరీ ఉంది యావరేజ్ కెమెరాస్ ఉన్నాయి సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు సో పద్దెనిమిది వేలకి మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు అలాగే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మనకి అమెజాన్లో మార్చ్ పదమూడున ప్రైమ్ మెంబర్స్ ఉంటుంది అండ్ మార్చ్ పద్నాలుగున అందరికీ అవైలబుల్గా ఉంటుంది సో మీరు కొనుక్కోవాలంటే ఫస్ట్ సేల్ ట్రై చేయండి దొరికితే మీరు లక్కీనే సో ఇదండి ఐక్యూ జీ నైన్ మీద నా ఒపీనియన్ రివ్యూ అయితే నచ్చితే లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న క్వైరీస్ ఉన్న కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో